ఈరోజు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో గల పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న ఆర్టీసీ బస్సు షెల్టర్ను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు ఉపయోగించడానికి వీలులేని పరిస్థితిలో ఉండడంతో మహిళలు, వృద్ధులు, చదువుకునే ఆడపిల్లలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నప్పటికీ గత 2 సంవత్సరాలుగా వాటిని బాగు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అక్కడే ఉన్న సర్పంచ్ ప్రతినిధితో మాట్లాడి వీలున్నంత వేగంగా మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని, అలా చేయకపోతే పార్లమెంట్ సభ్యుని యొక్క నిధులతో ఆ పనులు చేసేందుకు మేము కృషి చేస్తామని పాతపట్నం మాజీ శాసనసభ్యుడు కలమట వెంకటరమణమూర్తి తెలిపారు. వీరితో పాటు పైల లచ్చిమయ్య, పైల బాబ్జీ, బాబురావు, సన్యాసిరావు, కన్నారావు, లక్ష్మణ్, చలపతి, ఇపిలి రజా, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అయితే మీరు చూడండి.